నేను మీ నరసింహ రేవంత్ సైన్యం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే కేసీఆర్ బానిస మీడియా ఒకటి తయారైంది వాస్తవానికి ఏం జరుగుతుందంటే తెలంగాణలో కొత్త పిచ్చగాడు పొద్దుపోర్పు ఎదగరన్నట్టు ఎప్పుడైతే మీడియా వాళ్ళకి న్యూస్ లేకుంటుందో రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేసే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నారు అందులో భాగంగానే ఇంతకు ముందు ఓటుకు నోట్ అనే కేసు ఒకటి అందులో ఈయన ఏం మళ్ళేలేదు ఈయన దొరగారైనటువంటి ఇక మేనున్నటువంటి పెద్ద దొర కూడా ఏం మళ్ళేలేదు ఆ ఓటుకు నోట్ అయిపోయిన తర్వాత ఈడీ ఐటీ దాడులు అంటారు ఈడీ ఐటీ దాడులలో కూడా రేవంత్ రెడ్డి గారిని ఏం మొప్పొడవలే ఏం మళ్ళేలే ఆ తర్వాత ఏం చేసిరి ఇప్పుడు నివాసం ఉంటున్న బంజారహిల్స్ లో జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నటువంటి ఇంటి పైన 34 కంపెనీలు బోగస్ కంపెనీలు ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి గారు వే అని ఒక బ్లేమ్ చేసింది ఇదే టీవీ 9 ఈ గుమాస్తా తెలంగాణ ఒక బ్లేమ్ చేసింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ గానీ వాస్తవాలు గానీ ఎలాంటి నిర్ధారణ చేయలేదు ఇప్పుడు ఒక కొత్త న్యూస్ పట్టుకొని వచ్చారు కీసర్ ఎంఆర్ఓ అయినటువంటి నాగరాజు గారు 125 లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరకడం జరిగింది అక్కడ ఏసీబీ దొరికినప్పుడు అక్కడ అక్కడే ఉన్నటువంటి అంజిరెడ్డి గారి కారులో రేవంత్ రెడ్డి గారి యొక్క ఎంపీ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏసీబీ స్వాధీనం చేసుకుంది అయితే ఎంపీ ల్యాండ్స్ ఎవరికి కేటాయిస్తారు అనేది తెలియదా వాస్తవానికి మీడియా వాళ్ళకి తెలియదు ఎంపీ ల్యాండ్స్ అనేది ఎవరికి ఇస్తారు ఏ ప్రాంతంలో అయితే డెవలప్మెంట్ అయితే లేదో ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారికి కొన్ని స్పెషల్ బడ్జెట్ కింద ఎంపీ నిధులుంటే ఆ నిధులని డెవలప్మెంట్ కోసం ఇస్తారు ఈ అంజిరెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర అది తీసుకున్నాడు ఆయనకు వాళ్ళ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కోసం ఎంపీ ల్యాండ్స్ కింద కొంత అమౌంట్ కేటాయించారు సార్ అని రికమెండేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు వాళ్లకు నిధులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఈ రోజు ఏం చేస్తుందంటే మీడియా ఈ 28 ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూలో రేవంత్ రెడ్డి గారికి కూడా రేవంత్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది ఆ 28 ఎకరాలు పేదల భూములు అని చెప్తున్నారు మంచి మాట మీడియాలో చెప్పిన ఒక మొట్టమొదటి ఒక మంచి మాట ఏంటంటే ఆ 28 ఎకరాలు పేదల భూములు అని చెప్పడం మేము సంతోషిస్తున్నాం వాస్తవానికి కూడా ఈ పేదల భూములు అయినటువంటి 28 ఎకరాలే కాదు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు పేదలు కోల్పోవడానికి కారణం ఎవరు తెలుసా కేసీఆర్ గారు కారణం ఏంది కొత్త రెవెన్యూ చట్టం తీసుకొని వచ్చి కొత్త రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి అంతకుముందు పాత రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి ఈ పట్టదారుని కాలము ఈ అనుభవదారుని కాలము అంటే ఈ పట్ట వేరే వాళ్ళ పైన ఉన్నా కూడా ఇక్కడ ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ భూమిని జమీందార్ జాగీరదార్ కాలంలో నుంచి ఎవరైతే ఇక్కడ 100 ఎకరాలు ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి వ్యక్తులని అప్పుడు ప్రజలు తిరగబడితే ఆ జమీందారులు జాగీరదారులు పట్టణాలలో పోయి నివాసం ఉంటున్నారు వాళ్ళ భూములు ఇక్కడ కోల్పోయారు వాళ్ళు వాళ్ళకు ఎలాంటి హక్కులు లేకుండా పోయినాయి వాళ్ళు ఓన్లీ పట్ట మాత్రమే వాళ్ళ పేరు పైన ఉంది కానీ అనుభవించే వాళ్ళు వేరే పేదవాళ్ళు అనుభవిస్తున్నారు అవి ఇప్పటి వరకు కూడా ఓన్లీ పట్ట వాళ్ళ పేరు మీదనే ఉండి అనుభవాదారణ కాలంలో ఎవరైతే 30-40 సంవత్సరాల నుంచి పేదలు ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ భూములని వాళ్ళ పేరు ఉండేటివి ఇక్కడ అనుభవాదారణ కాలం అంటే లీగల్ గా వాళ్ళకు కూడా ఈ భూముల పైన హక్కులు ఉండేటివి ఈ 2013లో వచ్చినటువంటి ఈ పానీలో కూడా ఇది మనం చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ పట్టదారుని కాలం ఇది అనుభవదారుని కాలం ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు కుక్క బిస్కెట్ వేసినట్లా రైతు బంధు అనే స్కీమ్ తీసుకొని వచ్చి కొత్త పాస్బుక్ లను ఇష్యూ చేయడం జరిగింది కొత్త పాస్బుక్ లను ఇష్యూ చేసి కొత్త పానీలో ఈ అనుభవదారుని కాలం మొత్తం తొలగించాడు ఈ అనుభవదారుని కాలం తొలగించి పట్టదారుడు ఎవరైతే హక్కుదారు పట్టదారుడు ఎవరైతే ఉన్నో వాని కాలం ఒక్కటే పెట్టి అనుభవదారుని కాలం తీసేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఒక్క ఈ అంజిరెడ్డో ఈ నాగరాజో వీళ్ళు చేస్తున్న ఒక్క దంద కాదు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూములు పేదల భూములు కోల్పోవడం జరిగింది ఈ రోజు దాని గురించి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా ఈ రోజు ఒక్క న్యూస్ లేదు దాని గురించి ఎవడన్నా మాట్లాడుతున్నారా రైతు బంధు 5000 ఎవరి కొరకు ఇచ్చిందండి కేసీఆర్ ఈ దొరలు ఎవడైతే ఊళ్ళో భూములు కోల్పోయిందో వాళ్లకు ఈ భూమి పైన సర్వ హక్కులు కల్పించడానికి కేసీఆర్ చేస్తున్నటువంటి పెద్ద బూటకం అది భూ రెవెన్యూ చట్టం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొని వచ్చింది కేసీఆర్ పెద్ద బూటకం పేదల భూములని దొరలకు మళ్లీ దోష పెట్టడానికే ఈ వాస్తవాన్ని చాలా మంది చాలా సార్లు చెప్పారు ఒక్క న్యూస్ ఛానల్ అన్న ఈ బానిస మీడియా ఒక్కటన్నా నికాసగా ఈ భూములకు సంబంధించినటువంటి విషయం పైన ఒక్క న్యూస్ అన్న ఇచ్చిందే అదే కాకుండా ఇంతకు ముందు మైవోం రామేశ్వరరావుకు సంబంధించినటువంటి కొన్ని 100 ఎకరాల భూములు మైవోం బుర్జా గాని మియాపూర్ భూమి కుంభకోణం గాని వీటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తో కూడినట్టు ఆధారాలతో కూడినటువంటి ఎక్స్ప్లెనేషన్ మా నాయకుడు ఇచ్చాడు మీకు అయినా ఒక్కరన్నా దానిపైన న్యూస్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎవడన్నా దాన్ని తెలంగాణ ప్రజలకు ఏ విధంగా జరుగుతుంది కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది తెలియనిచ్చిర్రా అదే కాకుండా సినీ తారాలకు చెరువులను కబ్జాలు పెట్టి సినీ తారాలకు భూములు కేటాయించాడు పాలమల్లన్న ఈ రోజు ఎంపీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు చెరువులను కబ్జాలు చేసి
ఇల్లు కట్టుకున్నాడు. అదే ఆర్టీసీ భూములను కబ్జా పెట్టినటువంటి జీవన్ రెడ్డి గారి పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విచ్చల విడిగల పేదల భూములను దోసుకొని తింటుంటే ఒక్కనా కొడుకన్న ఈ మీడియా వాళ్ళు ఒక్కనా కొడుకన్న న్యూస్ రాయని కొడుకులు ఈ రోజు పెట్టి ఒక్క రేవంత్ రెడ్డి గారి పైన ఏదైనా ఒక చిన్న విషయం దొరికితే హెడ్లైన్స్ స్క్రోలింగ్ లో రేవంత్ రెడ్డి వచ్చే ఇచ్చేసి అరే మీకు సిగ్గు శరం ఏమైనా ఉందారా నాయన, మీ కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా, వాడిచ్చే ఎంగిలి మెతుకులకు దిని ఇస్తుంది న్యూస్ చదువుతున్న మీకు సిగ్గని ఉండాలి, క్షేమని ఉండాలి, మీ కొరకు మీ బిడ్డల కొరకు తనను ఎంత కష్టపెట్టినా ఎన్ని కేసులు డోర్ కెమెరాలని ఈ రోజు మీ దొర చిన్న దొర అనేటువంటి కేటీఆర్ ఈ రోజు జనవాడ దగ్గర అక్రమ ఫామ్ హౌస్ కడితే దానిపైన డోన్ కెమెరా ఎగిరేసిందని దానిపైన కూడా జైల్లో పెట్టించింది. సిగ్గేమని ఉండాలి, షేమ్ ఏమని ఉండాలి, కట్టిన మీ దొరకు సిగ్గులేదు కానీ మీకు మీకన్నా ఉండాలి ఆ న్యూస్ చూపించడానికన్నా కొంత ఉండాలి. ఆ న్యూస్ ను కూడా పక్కకెడుతుంది. ఆ జనవాడలో అక్రమ కట్టడం, ఒక కాలువను ఆక్రమించి అక్కడ కబ్జా చేసి త్రిపుల్వన్ జీవోకు వ్యతిరేకంగా కట్టిండ్ర నాయన నెత్తి నోరు మొత్తుకుంటే కూడా ఒక్కనా కొడుకు మీడియాలో చూపించలేదు. ఈ రోజు చిన్న విషయానికి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు వాస్తవం ఏం జరుగుతుందో మీ వల్ల తెలవాలి. మీ వల్ల ఒక దొరకు మీరు సరెండర్ అయిపోయి ఈ రోజు దొర పంచన చేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది ఈ తెలుగు మీడియా. రిప్, చచ్చిపోయింది మీడియా, తెలంగాణలో బతికి లేదు. ఈ రోజు ఎవరైతే ప్రశ్నించ గొంతుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన నిందలేయడమే తప్పిస్తే ఒక్కరన్నా దీనిపైన ఉన్నారా? నిన్న కాక మొన్న మేము మా నాయకుడు వరంగల్లో వరదలు వచ్చి పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు, అక్కడ అష్ట వాళ్ళకు తిండి లేక అష్ట కష్టాలు పడుతున్నారని మా నాయకుడు ప్రశ్నిస్తే నిన్న కేటీఆర్ గారు ఉడత ఊపులా కానీ పోతే ఆడు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏమంటాడండి? అక్కడ ఒక వ్యక్తి ఒక సామాన్య ప్రజలు కేటీఆర్ గారికి వివరిస్తున్నాడు. ఏంద్ర చెప్పరా నీ సమస్య, ఒక మినిస్టర్ అయి ఉండి సిగ్గు లేదారా? ఒక సామాన్య జనాన్ని ఆరితారని మాట్లాడుతున్నావు, సిగ్గు లేదు, షేమ్ లేదు, మీ బానిసాయిల బతుకులు ఎన్ని రోజులు? తెలంగాణ సమాజం హర్షించదు. ఈ భూములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములో పేదల భూములు అన్ని కోల్పోవడానికి కారణమే కేసీఆర్. ఈ దానిపైన మీరు చేస్తున్నటువంటి అవాస్తవాలు తెలంగాణ సమాజం తొందరలోనే గుర్తిస్తుంది, వీటిపైన తగిన గుణపాఠం మీరు పొందుతారు. దీనిపైన పోరాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన మీరు అక్రమంగా నిందలు వేయడం సబబైనటువంటి విషయం కాదు. తెలంగాణ సమాజం ఇప్పటికైనా గుర్తించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన పోరాడుతున్నాడు, మీకు జరుగుతున్నటువంటి అక్రమాల పైన పోరాడుతున్నాడు తప్పిస్తే ఇలాంటి ఏ బూటకం లేదు, వీళ్ళు ఇంతే ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు. ఆయనకు బై ఫ్యూచర్ లో వచ్చే పదవులను రానియకుండా అడ్డుకట్టేస్తేనే నేను మళ్ళసారి గెలుస్తానే. కేసీఆర్ యొక్క పథకం కొరకు కొంతమంది భజన మండలిని ఈ కేసీఆర్ యొక్క బానిసలు నిగబెట్టి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. వీటిని ఎంత మాటకు తెలంగాణ సమాజం నమ్మదు. రాబోయే తరంలో మీకు గట్టిగా బుద్ధి చెప్తుంది. ఈ రోజు మీద ఉండొచ్చు, రేపు మాదై వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా మీకు ఇంతకు 10 రెట్లు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. రాసి పెట్టుకోండి, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ అండ్ కేసీఆర్ భజన మండలి భక్తులకు అందరికీ చెప్తున్నాం థ్యాంక్ యూ.